వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 14 Reels+ వారు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ సరసన, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మహేష్ మాస్ లుక్ తో అలరిస్తాడని తెలుస్తుంది. పోకిరి లాంటి లుక్ తో మహేష్ మరోసారి తన ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న డిస్కషన్ కు ఎండ్ కార్డు పడింది. మహేష్ కు విలన్ గా అర్జున్ నటిస్తున్నాడని అన్నారు, కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ గా ఫిక్స్ చేశారట. ఈ మధ్య టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సముద్రఖని ఇక్కడ బిజీ ఆర్టిస్ట్ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలో విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. డైరెక్టర్ గా అనుభవం ఉన్న సముద్రఖని టాలీవుడ్ లో నటుడిగా సెట్ అయ్యాడు. అలవైకుంఠపురంలో క్రాక్ సినిమాలో విలన్ గా నటించి సూపర్ హిట్ అందుకున్న సముద్రఖని రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న 3RRR సినిమాలో కూడా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా మహేష్ సర్కారు వారి పాటలో కూడా విలన్ గా చేస్తున్నాడు. మహేష్ ను ఢీ కొట్టే విలన్ గా సముద్రఖని ఎలా అలరిస్తాడో చూడాలి. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మళ్లీ తిరిగి త్వరలో మొదలవుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఇప్పటికే 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 2 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.